లింగపాలెంలో పెదాయి తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన పండ్ల ఎమ్మెల్యే పీతల సుజాత, మండల టీడీపీ నాయకులు రాము, పెద్దబాబు, మల్లికార్జునరావు పరిశీలించారు. పొగాకు, మొక్కజొన్న, వేరుశనగ, వరి పంటల రైతులకు భారీ నష్టం సంభవించింది. పచ్చిమిర్చి పండించడం జరుగుతుంది. పొగాకు ఇట్లా ఇతరత్ర పంటలన్నీ కూడా, హార్టికల్చర్ కానీ ఇవన్నీ, వరి ఇవన్నీ కూడా పండించడం జరుగుతుంది. అయితే మెయిన్గా ఈ పెదాయి తుఫాను, ఇది అధికంగా కురిసినటువంటి వర్షం వల్ల ముఖ్యంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి దాదాపుగా 25,000 ఎకరాలకి పై చిలుకు మొక్కజొన్న చాలా పడిపోవటం జరిగింది, నష్టం వాటిల్లింది. అంతేకాకుండా దాదాపుగా 4,000 పై చిలుకు ఎకరాలు పచ్చిమిర్చి కూడా చాలా పాడైపోయింది. మరి అదే కాకుండా పొగాకు దాదాపుగా 12-13,000 ఎకరాల వరకు కూడా పొగాకు కూడా పడిపోయి, ఇంకా అది పెట్టుబడి కూడా రానటువంటి పరిస్థితుల్లో ఈ 2 రోజుల వర్షాల వల్ల, ప్రకృతి వైపరీత్యం వల్ల ఇలా జరిగింది. ఇమీడియట్గా గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారు తక్షణమే స్పందించి అధికారులు ఇమీడియట్గా ఎన్యూమరేషన్ స్టార్ట్ చేసి 2 రోజుల్లో పూర్తి చేసేయండి. ఏ ఒక్క రైతు కూడా నష్టపోనేమో, వాళ్ళకి నష్టపరిహారం ఎన్యూమరేషన్ అయిన వెంటనే మేము నష్టపరిహారం తెల్లారి ఇచ్చేస్తామని చెప్పడం జరిగింది. ప్రభుత్వం అంచనా ప్రకారం 33% కనుక దాటి నష్టం జరిగితే కనుక పూర్తి స్థాయిలో ఆ నష్టపరిహారం రైతులకు ఇవ్వాలనేసి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాదాపుగా చింతలపూడి నియోజకవర్గంలో 60% పై చిలుకు ఈ మొక్కజొన్న కానీ, పొగాకు కానీ, పచ్చిమిర్చి కానీ, వరి కానీ, సో ఇవన్నీ కూడా నష్టపోవటం జరిగింది. కాబట్టి మెయిన్ ఈ మొక్కజొన్న, పొగాకు, పచ్చిమిర్చి, అక్కడక్కడ వేరుశనగ, అక్కడక్కడ కొంచెం పత్తి, ఇవి ఉన్నాయి. సో ఇవి నష్టపోవటం జరిగింది కాబట్టి 60% ప్రజలకు డ్యామేజ్ జరిగింది కాబట్టి ఇమీడియట్గా అధికారులను ఆదేశించడం జరిగింది. ఎన్యూమరేషన్ పూర్తి చేయమన్నాం 2 రోజులు, తక్షణమే ఆ నష్టపరిహారం కూడా రైతులని చాదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి రైతులు ఎవరికి కూడా ఆధారపడొద్దని తెలియజేస్తున్నాం. ఎందుకంటే మొన్నే మొక్కజొన్న రైతులకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు క్వింటాల్కి మద్దతు ధర 200 పెంచి, అంటే దాదాపుగా ఒక రైతుకి 20,000కి తగ్గకుండా మరి అందరి అకౌంట్లో కూడా మద్దతు ధర వేయటం మొదలుపెట్టారు. దాదాపు మా నియోజకవర్గంలో 70% మంది రైతులకి, మొక్కజొన్న రైతులకి 20,000 చొప్పున రైతుల అకౌంట్లో పడుతున్నాయి. రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్న సమయంలో అనుకోకుండా ఈ పెదాయి తుఫాను రావటం, ఈ వర్షాలు, ముఖ్యంగా గాలి ఎక్కువ రావటం బట్టి ఈ మళ్ళా ఈ నష్టం వాటిల్లింది. ఏమైనప్పటికి కూడా డెఫినెట్గా ముందస్తుగానే చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి ఈ పెదాయి తుఫాను వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి అలర్ట్గా ఉండమనేసి అధికారులని, కలెక్టర్స్ని ఆదేశించడం వల్ల నిద్రాదండి చేస్తే కదా.